హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేము చికెన్ వండుతున్నాము మా చెల్లి వచ్చింది ముదిగొండ నుండి అందరం కలిసి తినబోతున్నాము చూడండి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మేము చికెన్ చేస్తున్నాము గిన్నెకి మట్టి రాసి పెట్టుకున్నాము గిన్నె వేడెక్కింది ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేస్తుంది మా పెద్దమ్మ ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి తిను మా చెల్లి హాయ్ చెప్పు ఇది చూసి చెప్పు హాయ్ అను సారీ మనం కలిపి పెట్టుకున్నాము పసుపు వేసుకోవాలి పసుపు మా చెల్లి స్వాతి చేయబోతుంది ఉల్లిగడ్డలు మగ్గాయి ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకోవాలి చికెన్ చికెన్ వేసుకొని కలుపుకోవాలి కట్టెల పొయ్యి మీద వండుకుంటే చికెన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చికెన్ వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలి ఒకసారి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవద్దు చికెన్ నూనెలో మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి మూత పెట్టుకోవాలి కాసేపు నూనెలో మగ్గి అమ్మమ్మ దోశ వేసి ఇచ్చిందా నీకు పిన్ని వాళ్ళ కూతుర్లు వచ్చారు కాబట్టి ఇద్దరికి వాళ్ళకి దోశలు కావాలంటే నేనే వేసి ఇచ్చాను అది హాయ్ చెప్పు హాయ్ అను నువ్వను అను సిగ్గు ఇవకేమో సిగ్గు ఆమెకేం సిగ్గు లేదు అసలు సో నేను ఉయ్యాలు ఊగుతున్నాను కదా ఎప్పుడు పిన్ని అమ్మ ఉయ్యాలు ఊగలే కాబట్టి ఇప్పుడు పిన్ని ఊగిద్ది అండ్ అలాగే అమ్మ కూడా ఊగిద్ది ఫస్ట్ పిన్ని దా ఊగు దా పూల చెట్లు బాగా వేసారు కానీ తల్లి బాగుందా హాయిగా కొబ్బరి చెట్టు దగ్గర మంచిగా స్వాతిదా పిన్ని పిన్ని వెళ్ళు 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 ఊగు ఊగు బాగుందా నా ఉయ్యాల మంచిగా కొబ్బరి చెట్టు దగ్గర పిలువు స్వాతి నిమిషమైన ఒక నిమిషం వస్తున్నా ఎస్ అమ్మ మేము వచ్చి అమ్మ మేము అక్కడ వంట చేసేద్దామని రెడీగా ఉంది అమ్మేమో ఇక్కడ ఉయ్యాలుగుతుంది ఇప్పుడు ఇద్దరు వచ్చారు కదట్లేదు ఉయ్యాల జాగ్రత్త అమ్మ పిన్ని అమ్మ అక్క చెల్లెలి అనుబంధం హాయ్ చెప్పు పిన్ని మా యూట్యూబ్ యూజర్స్ కి అమ్మ నువ్వు కూడా నువ్వు చెప్పావులే ఓకే వంట బ్యాక్ టు బ్యాక్ వంట మేము ఉయ్యాలు ఊకేసరికి మా పెద్దమ్మ దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసిందండి టమాటా ముక్కలు వేసింది అల్లం పేస్ట్ వేసింది ఒకసారి కలబెట్టుకున్నాము కలబెట్టు ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి గల్లులు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ మా పెద్దమ్మ ఉప్పు కూడా వేసిందంట మేము ఉయ్యాలుకి వచ్చేసరికి మళ్ళీ కొంచెం వేసింది ఇప్పుడు కారం వేసుకోవాలి ఈ కారం ఇప్పుడు కలుపుకోవాలి కొంచెం ఈ కారం ఇలా ఒకసారి కలబెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి నూనెలో మగ్గిన ఇవ్వాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మూత పెట్టుకోవాలి పెట్టు మూత ఇక వీళ్ళు ముగ్గురు అక్కా చెల్లెలు ఒకే ఉయ్యాల మీద ఉక్కుతున్నారు
అనన్ హాయ్ హాయ్ ఇది రండి ఒకసారి మూత తీసుకొని తల పెట్టుకున్నాము గంటతో కలబెట్టి ఒకసారి ఆ బాగు గిన్నె పోసింది కొన్ని వాటర్ పోసింది తల పెట్టు ఒకసారి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి మనకి పులుసు లాగా కావాలంటే కొన్ని వాటర్ కొన్ని వాటర్ పోసుకున్నాం ఇప్పుడు తల పెట్టుకొని మూత పెట్టుకున్నాము మూత పెట్టుకున్నాము నిమ్మకాయలు చూడరా అక్కడెక్కడో ఉన్నాయిరా అక్కడ ఉన్నాయి నిమ్మకాయలు పైన చేద్దాం ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకోవాలండి మూత వేసుకోవాలి ఇప్పుడు మూత తీసుకున్నాం మనం ఒకసారి చూసారు కదా చికెన్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది మసాలా వేసుకోవాలి మసాలా వేసుకొని ఒక్కసారి కలబెట్టుకున్నాము కలబెట్టేసుకొని దింపేసుకున్నాము చికెన్ అయిపోయింది తిని ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను సో ఇప్పుడు టేస్ట్ చేసే టైం అందరూ వచ్చినారు అక్కడ అమ్మమ్మ ఇక్కడ అమ్మమ్మ స్టార్ట్ పెట్టుకొని సో ఫస్ట్ అమ్మకి అమ్మ టేస్టీ చాలా బాగుంది కట్టెల మీద వండితే మీరు కూడా ఒకసారి కట్టెల మీద వండి ట్రై చేయండి పిన్ని నువ్వు ఇప్పుడు ఎలా ఉంది బాగుంది సూపర్ ఓకే అనన్ బేబీ నువ్వు నాకు వేయలే కూర ఓకే అమ్మమ్మ వేసింది అనన్ టేస్ట్ చేసి చెప్పు టేస్టింగ్ టైం బాగుందా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పుడే కనుక మా వీడియోస్ చూస్తున్నారంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే కుకింగ్ జబర్దస్త్ సారీ వైడీటీవీ కుకింగ్ ఇన్ 5 మినిట్స్ ఛానల్ కూడా మాదే అండ్ అలాగే వైడీటీవీ భక్తి ఛానల్ కూడా మాదే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ బాయ్.